నా పేరు పేరాబత్తిని హేమలత. పెళ్లికి ముందు నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని జీవితంలో సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఉండింది. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల మా అమ్మ వాళ్ళు చిన్నతనంలోనే నాకు పెళ్లి చేశారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరి ఎలాగలా నా బాధ్యతను నెరవేర్చుకోవాలన్న ఉద్దేశం ఉండింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరగకుండా మేమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మీకు ఏమన్నా కావాలా, ఇదిగో ఫంక్షన్కి ఇలా డీటెయిల్స్ కావాలి, జెరాక్స్లు తీసుకొచ్చి ఇవ్వండి, మేము ఫంక్షన్ వచ్చేలాగా చేస్తామని చెప్తాము. మంచంలో ఉండే ముసలు 1వ తారీఖు అనేది తెలియదు వాళ్ళకి. నేను వెళ్ళి అమ్మా ఫంక్షన్ ఇస్తున్నానులే అని లేపితే అప్పుడు నిద్ర మంచంలో వేసి ముందు నిద్రలేసి నా మొహమే చూసి డబ్బులు తీసుకుంటా ఉంటారు. ఇప్పటికీ రోడ్డు మీద వెళ్తున్నా బాగా పలకరిస్తా, ఏందమ్మా ఏదన్నా పని మీద ఊరు దగ్గర నుంచి అని బాగా పలకరిస్తూ ఉంటారు. అంతకుముందు ఆ హ్యాపీ అయ్యత అనేది లేదు. ఇప్పుడు నేను వాలంటీర్కి చేరిన తర్వాత నాకు తెలిసి వచ్చింది ప్రేమ అంటే ఇలా ఉండిద్దేమో, మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారనేది ఈ వ్యవస్థ వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది.